సాసర పథకాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల సమక్షంలో ఘనంగా ప్రారంభించారు. విశాఖపట్నం 48వ వార్డు ఇండస్ట్రియల్ కాలనీ 2 సచివాలయంలో మహిళలు లబ్ధిదారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆసర పథక ప్రారంభోత్సవాన్ని తెలిపించారు. ఈ సందర్భంగా ఇండస్ట్రియల్ కాలనీ 2 అడ్మిన్ కార్యదర్శి ఎం సుగుణ, ఆర్పి నోలు వరలక్ష్మి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కె లక్ష్మి, కె గోవిందమ్మ, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. इंडस्ट्रियल कॉलनी टू वार्ड एडमिन सेक्रेटरी मालाजी आसरा कार्यक्रम प्रारंभ मन गौरवनीय मुख्यमंत्री पधक द्वारा मा सचिवालय पैध ईद कॉलनी प्रकाशम प्रियदर्शन कॉलनी बापूजी कॉलनी अंबेडकर कॉलनी अखिलेश कॉलनी ईद कॉलनी मत 23 द्वाक्रा ग्रूप 23 द्वाक्रा ग्रूप दादापू 250 मंदिर सभ्युन वीलू आसरा पधक द्वारा कोटि 14 लक्षल 7000 173 रूपये लब्धि चकूरी दी पुरस्क वाली चाल हापी सीएम गारी सदेशा वालू इन विन लाइव प्रोग्रम विन वाली चाल हापी मध्य चयूत अने मो पधका लाचार सीएम गार दा द्वारा वाले लब्धि पी पधकाल वाल सचिवालय पैन चाल मंद लिदार चाल हापी चाल सतोष का उ आनंदा व्यक्तपर सचिवालय को थैंक्स चुप्तेंटे चाल प्रव फीलिंग वस्तानी प्रियदर्शनी कॉलनी बाबूजी कॉलनी प्रकाश नगर इंडस्ट्री कॉलनी सचिवालय पैध टीडीपी कॉलनी सचिवालय पैध ఏదైతే ఉందో ఆ పరిధిలో సంఘాలన్నిటికీ దాదాపుగా సుమారు 4 కోట్ల 6 లక్షల 21000 రూపాయలు ఒక స్లమ్కి మంజూరు చేయగా మొదటి విడతగా 1 కోటి 7 లక్షల పైచిలుక మొదటి విడతగా మంజూరు చేయడం హర్షనీయం. ఈ డోక్రా అక్కచెల్లెమ్మలందరూ జగన్ మోహన్ రెడ్డికి అప్పు తీసుకున్నప్పుడు ఉండి తిరిగి చెల్లించినప్పుడు ఉన్న బాధ అంతా ఈ రుణమాఫీలో తీరిందని అక్కచెల్లెమ్మలందరూ చెప్పుకుంటున్నారు. నిజంగా ఇది చాలా హర్షనీయమైంది. అక్కచెల్లెమ్మలందరూ గతంలో స్త్రీ ఖాతాలో ఒక రూపాయి ఉంచాలంటే పురుషుడు ఎందుకు రీ ఖాతాలో డబ్బులని రోజుల్లో కూడా ఈ రోజునాడు జగన్ మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ప్రతి అక్కచెల్లెమ్మల ఖాతాలో ఇప్పుడు ఏటిఎం కార్డు ఉపయోగించుకునే స్థాయికి ఎదిగిందంటే డోక్రా మహిళ చాలా చాలా ఆనందకరం. దీనికి బదులుగా మా సంఘాలందరి తరపున జగన్ మోహన్ రెడ్డికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మెప్మా పరిధిలో వీడి శ్రీనివాసరావు గారికి, డిఎంసీ సార్ నాగరాజ్ సార్కి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సీఓ శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా